చూస్తున్నాం కర్ణాటక మాజీ సీఎం లైంగిక వేధింపుల మాజీ సీఎం యడ్యూరప్ప ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి పదిహేడేళ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూరులోని సదాశివనగర్కు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసుల ప్రకారం చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తల్లి ఆమె కుమార్తె యడ్యూరప్ప దగ్గరకు వెళ్ళిన సమయంలో లైంగిక వేధింపులు జరిగినట్లు బాలిక తల్లి ఆరోపించారు బీజేపీ నేత యడ్యూరప్పపై లోక్సభ ఎన్నికల ముందు ఆరోపణలు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు మధ్య కర్ణాటక ఆయన పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో కొద్ది రోజుల పాటు ఆ తర్వాత జూలై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్య మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత బీజేపీ అధిష్టానం యడ్యూరప్పను తప్పించి జూలై రెండు వేల ఇరవై ఒకటిలో బసవరాజ్ బొమ్మాయిని సీఎంగా చేసింది ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది బీజేపీని ఓడించింది కర్ణాటక మాజీ సీఎం పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది మాజీ సీఎం యడ్యూరప్ప ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి పదిహేడేళ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు ఫోక్సో చట్టం కింద పోలీసులు నమోదు చేశారు కేసు ఈ పోలీసుల ప్రకారం ట్వీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తల్లి ఆమె కుమార్తె యడ్యూరప్ప దగ్గరకు వెళ్ళిన సమయంలో లైంగిక వేధింపులు జరిగినట్లు బాలిక తల్లి ఆరోపించింది బీజేపీ నేత యడ్యూరప్పపై లోక్సభ ఎన్నికలకు ముందు ఆరోపణలు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో కొద్ది రోజుల పాటు ఆ తర్వాత జూలై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్య మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు తర్వాత బీజేపీ అధిష్టానం యడ్యూరప్పను తప్పించి జూలై రెండు వేల ఇరవై ఒకటిలో బస్వరాజు బొమ్మాయిని సీఎంగా చేసింది గత ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ఇక బీజేపీని ఓడించింది